దేవుని బిడ్డలారా, అందరికీ కూడా యేసుక్రీస్తునామమున అందరికీ వందనాలు. మరి ఈరోజు ఒక అంశాన్ని మరి మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాను. అదే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇండియాకి మరి ఇక్కడికి వచ్చి హిందూ సాంప్రదాయాల ప్రకారం మరి తను కొన్ని సిద్ధాంతాలను ఇక్కడ నేర్చుకొని తాను పెరిగినటువంటి తన దేశంలోనికి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ ఇక్కడ నేర్చుకున్నటువంటి విద్యలను అక్కడ ప్రదర్శించారు అని ఈరోజు చాలామంది మరి యూట్యూబ్లలోను మరియు ఈ గూగుల్లోను కూడా చాలామంది కూడా మాట్లాడటం, దీనికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి మరి ప్రజలను మభ్యపెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ 2021లో కూడా మరి ఈ వార్తలను ఎంతో మంది అసత్యాలను ప్రసరిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి అలాంటి వారందరూ కూడా మరి ఎంతో మందిని తప్పుడు మార్గాల్లోనికి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, అయితే అలాంటి వారందరికీ కూడా అసలు యేసుక్రీస్తు ఇండియాకి వచ్చే ఛాన్స్ ఉందా? అసలు యేసుక్రీస్తు ఇతరుల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా ఇండియాకి వచ్చారా? ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ యేసు ప్రభుల వారు తన శక్తులను, ఓకేనా, కొన్ని శక్తులను ఇక్కడ నేర్చుకొని ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి మధ్యలోని మరి యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి రోగులను స్వస్థపరచడం కానివ్వండి, ఆ శక్తులను ప్రదర్శించినట్లుగా చాలామంది చెబుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది మీరు బాగా ఆలోచించాలి. మనం కొన్ని లోతైనటువంటి సంగతులను చాలా జాగ్రత్తగా ధ్యానిద్దాం. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ఇప్పుడు మనం జనరల్గా ఆలోచిద్దామండి. పాయింట్ నెంబర్ 1, యేసు ప్రభుల వారు ఇండియాకి వచ్చి ఉంటే యేసు ప్రభువుల వారికి ఒక గురువు ఇండియాలో ఉండి ఉండాలి. మొదటి ప్రశ్న, మొదటి పాయింట్, యేసు ప్రభుల వారి గురువు ఇండియాలో ఉండి ఉండాలి. ఆ గురువుకి యేసు ప్రభుల వారి కంటే కూడా శక్తులు ఎక్కువగా తెలిసి ఉండాలి మొదటిది. రెండవది, ఒకవేళ వచ్చి ఉంటే శిష్యుడు ఇక్కడికి వచ్చి, అంటే యేసు ప్రభుల వారు ఇజ్రాయేల్ దేశంలో నుండి ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఏమంటే కొంతమంది ఏమో బౌద్ధుల నుండి కొంతమంది తన శక్తులు నేర్చుకున్నారని, కొంతమంది ఏమో హైందవ ఏమంటే పెద్దల దగ్గర నుంచి కొన్ని శక్తులు నేర్చుకున్నారని, లేకపోతే హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి కొంతమంది సన్యాసుల దగ్గర యేసు ప్రభుల వారు ఆ శక్తులు నేర్చుకున్నారని, నేర్చుకొని మరలా తిరిగి ఆ దేశానికి వెళ్ళి వాటిని ప్రదర్శించారనేది ఒక అపోహ, కేవలం ఒక కట్టు కథ, ఒక కల్పితం అనేది. ఒకవేళ ఇదే నిజంగా నాకు అనుకుంటే, ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుల వారు ఇండియాకి ఎడ్ల బండి మీదకు వచ్చారు అనని ఆలోచన ఉందండి. ఎడ్ల బండి మీద అసలు సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యం అయింది అని అనుకుందాం, ఎడ్ల బండి నుండి ఇజ్రాయేల్ దేశం నుండి ఇండియాకి వస్తే ఇండియాలో ఒక గురువు ఉండాలి. మీరు బాగా గమనించాలి, ఇండియాలో గురువు ఉండాలి. ఈ గురువు దగ్గర యేసు ప్రభులు వారు నేర్చుకొని తన దేశానికి వెళ్ళి, అంటే తన దేశమైనటువంటి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి తన రక్త సంబంధికుల మధ్య, అంటే యూదుల మధ్య తాను నేర్చుకున్నటువంటి శక్తులను అక్కడ ప్రదర్శించి తన వారిని అనేక రోగాల్లో నుంచి విడుదల చేసి వారికి ఎంతో ఆయన సహాయం చేసినట్లుగా వీళ్ళు చెబుతున్నారు. ప్రియమైన వాళ్ళు, ఇది కనుక నిజం అనుకుంటే ఇక్కడ గురువు ఇండియాలో ఉండాలి, శిష్యుడు ఇజ్రాయేల్ దేశానికి చెందినవాడై ఉండాలి. గురువు ఇండియాకి చెందినవాడై ఉండాలి, శిష్యుడు యేసు ప్రభుల వారు ఎక్కడ ఉండాలి, ఇజ్రాయేల్ దేశానికి చెందినవాడై ఉండాలి ఆ దేశంలోని. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే భారతదేశ చరిత్రలోని ఎవరైనా సరే ఎలాంటి శక్తులు, ఏమంటే యేసు ప్రభుల వారు ఇక్కడికి వచ్చి నేర్చుకొని వెళ్ళినటువంటి ఆ శిష్యుడే కేవలం ఎవరి దగ్గర నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తాను చేసినటువంటి స్వస్థతలు, తాను చేసిన అద్భుతాలు, తాను చేసినటువంటి ఈ మిరాకిల్స్ వల్ల ప్రపంచంలోనే అంత పేరు పొందితే తన గురువు ఇంకెంత పేరు పొందాలండి? మీరు బాగా ఆలోచించండి, తనకి గురువు ఎవడైనా ఉండి ఉంటే, ఇక్కడ ఈ దేశంలో గురువు అనేవాడు ఎవడైనా ఉండి ఉంటే తను ఎంత గొప్పవాడై ఉండాలి చెప్పండి. అలాంటి గొప్పవాడు ఎందుకు లేడు ఈ దేశం, ఎందుకు లేడు మీరు ఒకసారి ఆలోచించాలండి. ఎందుకంటే అది కేవలం కట్టు కథ కాబట్టి అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ప్రియమైన వాళ్ళ, మొదటిది, ఒకవేళ తనకు పేరు తెచ్చుకోవటం ఇష్టం లేదు అని అనుకుందాం, పేరు తెచ్చుకోవటం ఇష్టం లేదు అని అనుకుందాం, మరి తన దేశానికి వెళ్ళి ఎక్కడో ఇతరుల దగ్గర నేర్చుకొని తన దేశానికి వెళ్ళి తన రక్త సంబంధికులను కాపాడుకోవాలి అన్న ప్రేమ ఆయనలో కనపడుతూ ఉంది, మరి ఆయనకు ఇన్ని శక్తులను నేర్పినటువంటి తన గురువులో ఈ ప్రేమ ఎందుకు కనపడటం లేదండి? ఎందుకు ప్రేమ కనపడటం లేదు? అంటే తనకి
ఆ శక్తుల ద్వారా మన దేశంలో ఉన్నటువంటి రోగులను స్వస్థపరిచేటటువంటి దమ్ము లేదా స్వస్థపరిచే కెపాసిటీ లేదా లేకపోతే ఒకవేళ ఉన్నా కూడా ఇతరులను ప్రేమించనటువంటి కఠినాత్ముడా గురువు రెండు రకాలుగా ఆలోచించాలండి ఇక్కడ ఈ గురువు ఈ దేశంలో గనక గురువు ఉండి ఉంటే అతనికి ప్రేమ లేదా లేకపోతే నిజంగానే చేత కాదా మీరు ఆలోచించండి కనుక అలాంటి గురువు అనేవాడు ఎవ్వడును లేడు అలాంటి గురువు దగ్గరికి యేసు ప్రభువుల వారు రావాల్సిన అవసరం లేనే లేదు ప్రేమైన దేవుని పిల్లలారా కనుక యేసు ప్రభువుల వారు భూమి మీద శరీరధారిగా ప్రారంభమైనటువంటి మొదటి సంవత్సరం నుంచి తాను కన్ను మూసినటువంటి మొదటి దినాన నుండి కన్ను మూసేంత వరకు ఇజ్రాయేలు దేశంలో ఉన్నాడు అని చెప్పడం కోసం బైబిల్లో అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయండి అందుకే ఇందులో నుంచి నేను కొన్ని భాగాలుగా మీకు ఆల్రెడీ కొన్ని సంగతులను వివరించడం జరిగింది మొదటిది యేసు ప్రభువుల వారు మొదటి 12 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు మొదటిది రెండోది 12 నుండి 30 సంవత్సరాల వరకు యేసు ప్రభువుల వారు ఎక్కడ ఉన్నారు తర్వాత మూడోది 30వ సంవత్సరం నుంచి తను మరణించేంత వరకు 33.5 సంవత్సరం వరకు కూడా ఎంతవరకు ఉన్నారనేది మూడు ప్రత్యేకమైనటువంటి వీడియోలలోని ఒక్కొక్క రెఫరెన్స్ తీసుకొని కూడా బైబిల్లో నుంచి వివరించడం జరిగింది కనుక యేసు ప్రభువుల వారు తాను శరీరధారిగా వచ్చినటువంటి మొదటి దినము నుండి మొదటి దినం భూమి మీద ఉన్నటువంటి మొదటి దినము నుండి ఆయన కన్ను మూసేంత వరకు కూడా కేవలం ఇజ్రాయేలు దేశంలోని దాని చుట్టుపక్కల పరిసర ప్రాంత దేశాలలోని సంచరించారే తప్ప ఆయన భారతదేశానికి రాలేదు రావాల్సిన అవసరం ఆయనకి ఎప్పుడూ అవసరం పడలేదు కనుక ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి ఎంతైనా లేదు కనుక సముద్రాన్ని గద్దించాడు అని బైబిల్ చెబుతుంది సముద్రాన్ని గద్దించిన వాడు మరొకటి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రేమైన వాళ్ళరా కొన్ని వేల మందికి ఆహారాన్ని పెట్టినటువంటి మహానుభావుడు కొన్ని వేల మందికి రోగులను స్వస్థపరిచినటువంటి గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రపంచ మానవాళి పాప పరిహారార్థమై తన్ను తాను బలిగా అర్పించుకున్నటువంటి ప్రపంచానికి ఏకైక లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు కనుక అలాంటి లోకరక్షకుడు కేవలం ఆయన మరణం ఆ దేశానికి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజల కోసం కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి ప్రపంచ మానవాళి అందరి పాప పరిహారార్థమై ఆయన జీవితాన్ని ఆయన రక్త బలియాగం అనేది సిలువలో జరిగింది ఆయన పరలోకం నుండి సాక్షాత్తు అద్వితీయ కుమారుడుగా భూమి మీదకు వచ్చారు తన రక్త తర్పణ ద్వారానే ప్రపంచంలోని మానవ పాప విమోచన అనేది జరుగుతుంది అన్న సంగతిని వాస్తవాన్ని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి కన్ను మూసిన తరువాత కలకాలం కూడా దేవునితో నిత్యము కలిసి ఉండేటటువంటి అలాంటి గొప్ప భాగ్యం మరి మన దేశంలో ఉన్నటువంటి మన సహోదరులందరూ కూడా తెలుసుకోవాలని అలాంటి అపోహలకు ఎవరు కూడా దయచేసి లొంగొద్దని చెప్పేసి ప్రభు పేరు మిమ్మల్ని అందరినీ కూడా మరి వేడుకుంటున్నాను మీరు మరలా ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారులారా నిజంగా గనక యేసు ప్రభువుల వారు ఈ దేశానికి వచ్చి ఉంటే ఈ దేశంలోని యేసు ప్రభుకు నేర్పినటువంటి గురువు ఈ దేశంలో ఉండి ఉంటే ఏమండి మన దేశంలోని ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారండి మన దేశంలో ఎంతమంది రోగులు ఉన్నారండి మన దేశంలో ఎంతమంది దరిద్రులు ఎంతమంది పేదవాళ్ళు ఎన్నో ఆపదల్లో ఉన్నవారండి అలాంటి వాళ్ళందరినీ కాపాడగలిగిన ప్రేమ ఉండాలి కదండి అలాంటి వారందరినీ కాపాడగలిగినటువంటి శక్తి ఆయనలో ఉండాలి కదండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రియమైన వాళ్ళు లేరండి లేరు కనుక ఇది కేవలం కట్టుకథ కల్పన కేవలం వాళ్ళ జీవితం వాళ్ళ ఉన్నటువంటి స్థితిలోని మెరుగు కోసం వాళ్ళ విశ్వాసాలలోని ఇలాంటి అపోహలు కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి యేసు ప్రభువు మీద బురద జల్లితే 4 రోజులు భూమి మీద పాపం గడుపుకోవచ్చు అని ఆలోచిస్తున్నారే కానీ కన్ను మూసిన తరువాత కలకాలం కూడా కాలేటటువంటి నిత్యాగ్ని ఉండడానికి తమ్మును తాము వారసులుగా చేసుకుంటున్నారన్న సంగతి తెలియక వారు కూడా నిత్య నరకానికి తమ్మును తాము అప్పగించుకుంటున్నారు అనేకులను ఆ నిత్య నరకం వైపుకు నడిపిస్తున్నారు కనుక యేసు ప్రభువుల వారు ఇండియాకి రాలేదు రావాల్సిన అవసరం లేదు కానీ ఇండియా వాళ్ళు యేసు ప్రభుకు అవసరం అంటే ఇండియా వాళ్ళే కాదండి పాకిస్తాన్ వాళ్ళు అవసరం ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ ప్రజల కోసం ఆ మహానుభావుడు భూమి మీద సెంట్రల్ పాయింట్ ఓకే ఆఫ్ ద ఎర్త్ భూమి మీద ఉన్నటువంటి ఓకేనా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భూగోళానికి ఖచ్చితంగా సెంటర్ పాయింట్లో ఉండేటటువంటి ఆ ఇజ్రాయేలు ముఖ్యంగా యెరూషలేము ప్రాంతంలోని తన రక్త బలియాగం ద్వారా ప్రపంచాన్ని కాపాడాలి అని అనుకుంటున్నారు మరి ఆ రక్షణ
ఈరోజు నీకు నాకు మనందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. వందనాలు.